हेलो फ्रेंड्स, यूनिवर्सिटी ग्रांट्स कमीशन चूसुकुंटे डिग्री बीटेक पीजी डिप्लोमा परीक्षलपै कोई मार्गदर्शकालु विडुदल चेयडं जरिगिंदी। सो आ मार्गदर्शकाले फाइनल चेसुकोनी सो वीटिनि फालो अवंडि अनि चेप्पि यूनिवर्सिटीस्कि अयिते चेप्पडं जरिगिंदी। सो आ मार्गदर्शकालु एंटि फुल डीटेल्स अयिते चूसुकुंदां। वीडियोनि एवरू स्किप चेयकुंडा लास्ट दाका अयिते चूडंडि। अलागे డిగ్రీ పీజీ బీటెక్ డిప్లొమా పరీక్షలను వెంటనే రద్దు చేయాలి, మేము రాసే పరిస్థితిలో లేము అనే వాళ్ళు ఈ వీడియోనైతే లైక్ చేయండి, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం. అలాగే మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే అన్ని న్యూస్ పేపర్స్లో సేమ్ సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మార్గదర్శకాలు, యూజీసీ మార్గదర్శకాలు మెయిన్గా గమనిస్తే చివరి సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరిగా పెట్టాల్సిందే అని చెప్పి ఇక్కడ మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్లోగా వాటిని నిర్వహించాలి. అలాగే యూజీసీ కమిటీ సవరణ మార్గదర్శకాలు జారీ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంతకుముందు పరీక్షల్ని రద్దు చేయండి అని చెప్పిన యూజీసీ ప్రజెంట్ చూసుకుంటే ఎవరైతే చివరి సెమిస్టర్ చివరి ఏడాది చివరి సెమిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది పెట్టండి, అది కూడా సెప్టెంబర్ లోపు వాటిని నిర్వహించాలి అని చెప్పి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఫుల్ డీటెయిల్ చూసుకుంటే వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆఖరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్లోగా జరపాలని కేంద్ర మానవ అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గతంలో ఆ పరీక్షలను జూలైలో నిర్వహించాలని చెప్పి సూచించిన యూజీసీ తాజాగా వాటిని సెప్టెంబర్లో జరపాలని చెప్పి ఇక్కడ సూచనలు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తుది పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. దీంతో ఆఖరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. కరోనాపై తాజా పరిస్థితులను పరిగణంలోకి తీసుకొని పరీక్షల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు అయితే సవరణలు అయితే చేయడం జరిగింది. సో ఇంకా చూసుకుంటే మ్యాటర్ ఇక్కడ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అయిన రమేష్ పోఖ్రియాల్ గారు యూజీసీకి అయితే సూచించడం అయితే జరిగింది. సోమవారం ప్రత్యేకంగా భేటీ అయిన కమిషన్ ఇక్కడ సవరించిన మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఆ మార్గదర్శకాల మెయిన్ పాయింట్స్ చూసుకుంటే చివరి సెమిస్టర్ విద్యార్థులకు సెప్టెంబర్ పూర్తయ్యేలోపు విశ్వవిద్యాలయాలన్నీ పరీక్షలు నిర్వహించాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ పద్ధతుల్లో లేదా రెండింటినీ కలయికగా చేసి ఇక్కడ పరీక్షలు అయితే జరుపుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉంటే పరీక్షలు నిర్వహించాలి, వాటిని కూడా పై విధానంలో జరపాలి అని చెప్పి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్, ఎవరైతే బ్యాక్లాగ్స్ ఏదైనా వేరే సంవత్సరాల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా, సో వాటిని కూడా సెప్టెంబర్ లోపు ఇక్కడ నిర్వహించాలి అని చెప్పి మార్గదర్శకాల్లో పేర్కొనడం అయితే జరిగింది. ఒకవేళ సెప్టెంబర్లో పరీక్షలకు ఏదైనా ఒక సబ్జెక్టుకు పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులకు మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది 2019-20 సంవత్సరానికి మాత్రమే అని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఏదైనా రీజన్స్తో ఈ సెప్టెంబర్ లోపల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎవరైనా రాకపోతే, ఏదైనా రీజన్ కారణంగా రాకపోతే వాళ్లకు ప్రత్యేకంగా సపరేట్గా మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. అది ఓన్లీ ఈ సంవత్సరం మాత్రమే, 2019-20 సంవత్సరానికి మాత్రమే. ఓకే, సో బ్యాక్లాగ్ పోస్ట్ అయినా అంతే, బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఈ సంవత్సరమే సెప్టెంబర్ లోపు నిర్వహించాలని చెప్పి ఇక్కడ మార్గదర్శకాల్లో క్లియర్గా అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మిగిలిన సెమిస్టర్ల వారికి గత ఏప్రిల్లో సూచించినట్లుగా అంతర్గత మార్కులు గత సెమిస్టర్ పరీక్షలను మార్కులను పరిగణలోకి తీసుకొని కొన్ని గ్రేడ్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా అయితే మనం చూసుకోవచ్చు, ఓన్లీ ఫైనల్ సెమిస్టరు బ్యాక్లాగ్ పోస్టులు వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్ పెట్టండి అన్నారు. మిగతా సెమిస్టర్స్ వాళ్ళకు, మిగతా సంవత్సరానికి చదివే వాళ్ళకు ఏదైతే ఇంటర్నల్ మార్క్స్ గత సెమిస్టర్ పరీక్షల మార్కులను ఆధారంగా గ్రేడ్లు ఇచ్చుకొని ఇక్కడ పాస్ చేయండి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి డిగ్రీ పీజీ బీటెక్ డిప్లొమా పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలు, క్లియర్గా మనం అయితే చూసుకోవచ్చు. సో దీన్నైతే సమాచారం అయితే ఇక్కడ మనకు యూజీసీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో మెయిన్ పాయింట్స్గా అయితే ఉన్నాయి. సో అన్ని న్యూస్ పేపర్స్లో ప్రధానంగా ఇదే సమాచారం అయితే ఉంది. సో ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది. చివరి సెమిస్టర్ వాళ్ళకు ఎగ్జామ్ పెడతాము అంటున్నారు, మిగతా సెమిస్టర్ వాళ్ళకు ఇక్కడ పరీక్షలు రద్దయినట్లే వాళ్ళకి గ్రేడ్ పాయింట్లు అయితే ఇస్తారు. ఇక బ్యాక్లాగ్ వాళ్ళకి కూడా సెప్టెంబర్లోగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు అని చెప్పి క్లియర్గా మనకు మార్గదర్శకాల్లో అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే. ఇంకా ఇచ్చిన సమాచారం వచ్చినా మీకైతే అప్డేట్ చేస్తాను, జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తేనే మీకు అప్డేట్ అనేది చేస్తాను. ఊరికే వీడియోస్ అయితే చేయను, మన ఛానల్లో ఆ విధంగా వీడియోస్ కూడా రావు. ఏదైతే ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన నుంచి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఫ్యూచర్ ఎగ్జామ్స్, ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి ద్వారా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఆన్లైన్ టెస్ట్లు, ఫ్రీగా బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.